కావలి విష్ణాలయం వీధిలోని డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సేవా తత్పరులు సౌమ్యులు డాక్టర్ మంచికంటి రామస్వామికి కోవిడ్ 19 లో సంభవించిన విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ మరియు వారి హాస్పిటల్ వైద్యులు సిబ్బంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 24 గంటలు అందుబాటులో ఉంటూ ఎంతో మంది కరోనా బాధితుల ప్రాణాలను కాపాడి వారి కుటుంబంలో వెలుగులు నింపిన సందర్భంగా వారు చేసిన విశిష్ట వైద్య సేవలకు నెల్లూరు జిల్లా నుండి డాక్టర్ మంచికంటి రామస్వామి ఒక్కరే అవార్డుకు ఎన్నికైన శుభ తరుణంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ విశ్వభూషణ్ హరిచందన్ ద్వారా బంగారు పతకం మరియు అవార్డును అందుకోవడం చాలా గర్వకారణం. ఈ నేపథ్యంలో హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ రామస్వామిని కలుసుకుని ఆత్మీయంగా దుస్సాలువాలతో సత్కరించి పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. రామస్వామి, డాక్టర్ రామస్వామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్, సౌమ్యులు, అభిమానులు, సేవా తత్పరులు, అందరికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ మంచికంటి రామస్వామి గారికి ఇటీవల విశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో కోవిడ్-19లో సంభవించినటువంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ రామస్వామి గారి హాస్పిటల్లో వైద్యులు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు సేవలు అందిస్తూ ఎప్పుడు వచ్చినా వారి యొక్క సహాయ సహకారాలు వైద్య సహాయం అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సందర్భం. వాళ్ళు అందించినటువంటి విశిష్ట సేవలకు గాను ఈరోజు బంగారు పథకం అవార్డు అందుకోవడం, ఇక నెల్లూరు జిల్లాలో డాక్టర్ గారు ఒక్కరికే ఆ అవార్డు రావడం చాలా సంతోషకరం, గర్వకారణం కూడా. అవన్నీ కూడా పక్కన పెట్టి శ్రీపతి గారు ఈ కరోనాకి బలైపోయింది అనేటటువంటి భావన కూడా పక్కన పెట్టి ఈ కోవిడ్ బాధితులకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి డాక్టర్ రామస్వామి. ఆయన పేరులోనే ఉంది మంచి, మంచికంటి రామస్వామి. ఆయన ఎప్పుడు నవ్వుతూ వైద్యాన్ని, వైద్య సేవల్ని, మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ దగ్గర తీసుకొని ఎన్నో సేవలు అందించినటువంటి గొప్పతనం డాక్టర్ రామస్వామి గారికి దక్కిందని కూడా మేము సంతోషిస్తున్నాం. ఈరోజు మా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, హ్యాపీ సేవా సంస్థ గని భాష గారు, మరి స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షుడిగా ఖాదర్ భాష నేను, మరి ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సలీం బేగ్ గారు, ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షురాలు ఖాదర్వి గారు, విశ్రాంత ఉప తహసీల్దార్ హ్యాపీ స్వచ్ఛంద సంస్థకు గౌరవ సలహాదారుడు చిరాగ్ మొగల్ గారు, మరి ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా అందుబాటులో ఉంటూ మాకు సహాయ సహకారాలు అందించినటువంటి పూల చానా గారు, అంటే వారు తెలియని వ్యక్తి ఎవరు లేరు, అందరికి కూడా అందుబాటులో ఉంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా హ్యాపీ స్వచ్ఛంద సంస్థలో క్రియాశీలక పాత్రధారి ప్రభయ్య గారు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సార్కి నా విన్నపం ఒకటే తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో సార్ మీరు ఇలాగే నవ్వుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు భగవంతుడు ఆ మంచి మనసు ఇచ్చారు కాబట్టి రాబో రోజులు కూడా అదేవిధంగా సేవా కార్యక్రమాలు, మంచి వైద్యము ప్రజలకు అందిస్తూ మీ యొక్క హాస్పిటల్ యొక్క పేరు ప్రఖ్యాతులు నలుమూలకు వ్యాపింపే దిశగా చేయాలని కోరుకుంటూ మీకు మా యొక్క స్వచ్ఛంద సంస్థల యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ మీకు
శక్తి యుక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మీకు మేడం గారి లేని లోటు ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ మూడు పూలు ఆరు కాయగా మీ వైద్యం విరాజిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.